हेलो फ्रेंड्स, बैक टू माय चैनल। లోకెళ్తే మనమైతే మన మండపేటలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూడబోతున్నాం అన్నమాట. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే మన సాయి బృందావనం. సో ఆ సాయి బృందావనం చూడాలంటే మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళాలి. సో వెళ్ళి మొత్తం అక్కడ ఏరియా అంతా చూద్దాం. సో మరి లేట్ చేయకుండా వెళ్దాం లోపలికి. లెట్స్ గో ఫ్రెండ్స్. మన మండపేటలో మంచి ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్లో సాయిబాబా భక్తులు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆ ప్లేస్ ఏంటంటే సాయి బృందావనం. సో ఈ ప్లేస్ మనకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది మండపేటకి, ఏడద వెళ్ళే రూట్లో. నేనైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఉంచుతాను, మీరు చూడొచ్చు. అండ్ తొందరలోనే మీకైతే చూపిస్తాను ఈ సాయి బృందానికి ఎలా వెళ్ళాలో. సో మరి సాయి బృందావనాన్ని మనం చూద్దాం, సాయి బృందావనం ఎలా ఉంటుందో. పైనుంచి చూడడానికి బిల్డింగ్లో ఉన్న ఆ బిల్డింగ్లోకి వెళ్తే వావ్ అనుకుండా ఉండరు, ఎందుకంటే అంత బాగుంటుంది. సో మనమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్లోనే సాయిబాబా ఉంటారు. సో ఆ బొమ్మ చూడటానికి నిజమైన సాయిబాబులాగే ఉన్నారు, కానీ చాలా బాగుంది ఎంట్రన్స్ నుంచే. సో ఎంట్రన్స్లో మనకైతే ఇక్కడ ఒక గోశాల ఉంది. సో ఆ గోశాలని, అక్కడ ఉన్న జంతువులను చూసి ఆ తర్వాత బిల్డింగ్ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా గోశాల అన్నమాట. గోశాలలో మనకి గోవులు ఉంటాయి. గోవులు అంటే ఆవులు. ఒక ఆవు ఇంకా దూడ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. చాలా క్యూట్గా ఉంది దూడ అయితే, చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉందో. ఇంకా ఆ లెఫ్ట్లో ఆవు ఉంది. సో ఈ రెండు అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా వాటితో పాటు అక్కడ ఒక కోడి ఉంది, ఇంకా కుందేళ్ళు ఉన్నాయి, చవల పిల్లలు. చాలా బాగున్నాయి చూడడానికి. ఆ చవల పిల్లలు మాత్రం మామూలుగా యాక్టివ్గా లేవు, మంచి యాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఫుల్ చిల్ అవుతున్నాయి ఆ రెండు అక్కడ. సో ఇదిగోండి కోడి, అండ్ ఇవి రెండు చవల పిల్లలు. సో చూసారా కెమెరా పెట్టగానే మంచి చిల్స్ ఇస్తున్నాయి, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి అవైతే. ఇంకా చూసుకోవచ్చు వీడైతే మగోడు, ఆ తెల్ల కుందేలు ఉంది కదా ఆడది, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే అటు ఇటు తిరుగుతున్నారు, ఇంకా ఫుడ్ కోసం సర్చ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పావురాలు అయితే ఉన్నాయి. పావురాలు అయితే మాత్రం ఓ రేంజర్స్లా, మీరు చూస్తారు కదా పావురాలు ఎలా ఉన్నాయో. పావురాలన్నీ మనకి ఆ డోర్ ఓపెన్ చేయగానే బయటకు వచ్చాయి, బయటకు వచ్చి ఆ పైన వాలాయి. యాక్చువల్గా పిలిస్తే రాలేదు, కానీ అక్కడుండే ఒక బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఫుడ్. ఆ ఫుడ్ తీసుకొచ్చి వెయ్యగానే అన్నీ వస్తాయి పరిగెట్టుకుండా వచ్చి, చాలా ఫాస్ట్గా వచ్చి తినేస్తున్నాయని ఆ ఫుడ్ని అయితే. దాన్ని పావురాల దానా అంటారు. ఆ దానా తినడానికి చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఆ టైంలో నేనైతే కొన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేశాను అనమాట. తీసినప్పుడు ఎలా వచ్చో చూస్తే మీరు షాక్ అవుతారు. ఆ వీడియో చూడంగానే ముందు మన సాయి బ్రదర్ ఏం చేస్తున్నారు చూడండి, దానా వేస్తున్నారు. సో ఈ దానా ఎక్కువ తింటే పావురాలు అయితే ఆ దానా కోసం ఎంత దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చేస్తాయి. సో మరి మనం తీసిన వీడియోస్ ఇదొకటి, ఇంకొక మెయిన్ వీడియో ఉంది చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చాయి రెండు వీడియోలు, బాగున్నాయి కదా. సో మరి చూద్దామా. ఇంకా మీకైతే గోశాలని చూపించాను, జంతువులను చూపించాను, ఇప్పుడు సాయిబాబాని చూపిస్తాను. ఇక్కడైతే సాయిబాబా అప్పట్లో ఎలా ఉండేవారు, ఒక మ్యూజియంలో ఉంటుంది ఇంత. ఇంకా ఇక్కడ మనకి సాయిబాబా సమాధి కూడా ఉంటుంది, చూసారు కదా ఎంట్రీ అవ్వగానే ఒక సాయిబాబా కూర్చుని ఉన్నారు, చూడటానికి చాలా బాగుంది. లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది వీడియోలో చూడడం కన్నా. బట్ వీడియో చూసి తర్వాత లైవ్లో చూడండి. మీరు ఎప్పుడైనా మండపేట వెళ్తే ఈ ప్లేస్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా చూసుకోవచ్చు ఇది సాయిబాబా గారి సమాధి అన్నమాట. అంటే షిరిడిలో మెయిన్ ఉంది, ఇక్కడ దాన్ని నమూనాగా చేసి కట్టారు. కానీ చూడడానికి నిజం సాయిబాబాలాగే ఉన్నారు, అంటే ఒరిజినల్ లాగే ఉంది. అండ్ మరి నేను షిరిడి ఎప్పుడు వెళ్ళలేదు, షిరిడి వచ్చాను అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ షిరిడి నమూనా కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వచ్చేసి సాయిబాబా గారి పాదాలు. ఇంకా ఇక్కడ పాదాలే కాదు, సాయిబాబా గారు సాధి తీరడానికి ఉయ్యాల, తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూము, చాలా ఉన్నాయి. మీరు చూస్తే నిజంగా నమ్మరు ఇంత ఉందా ఈ బిల్డింగ్లో అనుకుంటారు, ఎందుకంటే నేను చూసాక చెప్తున్నాను, మీకు చూపిస్తాను ప్రతిదీ. మీరు వీడియో చివరిదాకా చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా బయట అయితే సాయిబాబా గారి చరిత్ర ఒక్కొక్క బాక్స్లో ఉంటుంది. సో ఈ బాక్స్లో చూసుకుంటే మనకి సాయిబాబా గారు ఇద్దరు మహిళలతో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంది. సో అలానే చాలా ఉంటాయి, ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర తెలుసుకోవాలంటే మనకి సాయిబాబా గారి గురించి తెలిసి ఉండాలి, అండ్ సాయిబాబా భక్తులకి ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట.
సో ఇంకొకటి చూసుకోవచ్చు మనకైతే సాయిబాబా గారు ఒక్కొక్క ఉన్నాయి అక్కడైతే సో చూసారు కదా సాయిబాబా గారికి మొగజోదాలు అంటే చాలా ఇష్టం అందుకే మొగజోదాలు ఎప్పుడూ ఎక్కువ సాయిబాబా గారు ఉండేవి సో తర్వాత ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్లో ఏంటంటే అక్కడ బాబా గారు కూర్చున్నారు అండ్ చుట్టుపక్కల జనాలు అయితే కూర్చున్నారు ఆయనకి కష్టకాలు చెప్తున్నట్టున్నారు సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో మనకి ఎవరో ఒక వ్యాపారి కష్టకాలు చెప్పడానికి వచ్చినట్టున్నారు సో అలా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చూడటానికి చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ సాయిబాబా మందిరంలో ఉంది సో ఇంకా మనం లోపలికి వెళ్తే మనకి చాలా కనిపిస్తాయి ఇలా ప్రతి బాక్స్లో మనకి అంటే సాయిబాబా టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కొక్క టెంపుల్ని ఒక్కొక్కలా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు అండ్ మనకు తెలుసు కదా ఇప్పటి నుంచి చూస్తూ ఉంటాం సాయిబాబా గారు తన చేతితోనే వంట కలుపుతారు సో అది ఆ బొమ్మది బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ బాక్సెస్లో అన్న అన్ని ఫొటోస్ మీరు చూడాలన్నా అన్ని బొమ్మలు మీరు చూడాలన్నా అక్కడ ఉండే ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్తేనే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు జింక కూడా ఉంది సో అలానే ఇంకా చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడైతే అంటే కొన్ని బొమ్మలు కొన్ని రియల్ ఉన్నాయి రియల్ మీకు స్టార్టింగ్లో చూపించాను ఇప్పుడైతే బొమ్మలు చూపిస్తున్నాను సో ఇంకా మనకి కొన్ని రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్లోకి వెళ్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు నేను షాక్ అయినా అసలు ఎందుకంటే అసలు అంత చిన్న రూమ్లోని అన్ని బొమ్మలు ఎలా పెట్టారని చెప్పేసి చాలా బాగుంది మరి మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆ చివరిన సాయిబాబా ఉన్నారు అలానే ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో సాయిబాబా ఒక మహిళ ఉన్నారు ఇంకా అక్కడ మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్లో కూడా మనకి కూర్చుని మాట్లాడుకుంటున్నారు సాయిబాబా అలా పడుకుని ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే సాయిబాబా నీళ్ళు పోస్తున్నట్టున్నారు అండ్ ఇక్కడ కోడిపుంజు ఇంకా వెనకత్తల సాయిబాబా గారు కూర్చుని ఉన్నారు చాలా చాలా బాగుంది ఇక్కడ రెండు పొల్లు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఏముందో చూడాలి మరి రూమ్లో చూడాలంటే మరి రూమ్లోకి వెళ్దాం రూమ్లోకి వెళ్ళి ఏముందో చూద్దాం సో మరి రూమ్లోకి అయితే వెళ్దాం వెళ్ళి చూస్తే మనకి చూసారా ఒక సాయిబాబా పెద్ద బొమ్మ ఉంది చూడడానికి చాలా బాగుంది అలాగే మీకు చెప్పా కదా సాయిబాబా గారికి పూజ చేస్తారు కదా పూజ చేసేటప్పుడు వాడే వస్తువులు కొన్ని ఇంకా ఒక మందిరం కూడా ఉంది తర్వాత మందిరంలో సాయిబాబా కూడా కూర్చుని ఉన్నారు మీకు చెప్పా కదా వియల్ కూడా ఉంటుందని చెప్పేసి ఆ వియల్ కూడా రూమ్లో ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడటానికి మాత్రం సూపర్ అసలు చాలా చాలా బాగుంది అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్దాం అనుకుంటారు ఆ రేంజ్లో ఉంది సో ఇదిగోండి సాయిబాబా గారు పడుకోవడానికి ఒక ఉయ్యాల ఆ ఉయ్యాల పడుకొని సాయిబాబా గారు శాతి తిరుగుతూ ఉంటారు చాలా బాగుంది విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా ఈ సాయి బృందంలో ఏంటంటే చిన్నపిల్లలకి పేర్లు పెడతారు కదా అప్పుడు ఇక్కడ తులాభారం జరుగుతుంది ఇంకా ఏంటంటే చాలా చేస్తారనమాట మనకి ఏమైనా ఫంక్షన్ జరిగినా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మరి ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే నేను లొకేషన్ పెడతాను లింక్ అయితే కిందన దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు సో ఇంకా మనం ఇంకొక రూమ్లోకి వెళ్తాం ఈ రూమ్లో అయితే మాత్రం అందరూ సాయిబాబాలే ఉంటారు చూసారు కదా ఇక్కడే మనకి మూడు సాయిబాబా బొమ్మలు ఇంకా సాయిబాబా ఫొటోస్ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి అవన్నీ ఒక కబోర్డులో తర్వాత ఇంకా కొన్ని కొన్ని బాక్సెస్లో పెట్టి చాలా బాగా పెట్టారు చాలా బాగుంది చూడటానికి అయితే మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ మీకు బాగా నచ్చేస్తే మీరు ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే అంత బాగుంది ఆ ప్లేస్ చూసారా ఇంకెక్కడైతే అన్నీ సాయిబాబా బొమ్మలే అండ్ ఇక్కడ ఒక ఫోటో ఉంది ఇంకా చూసుకోవచ్చు మనం రైట్లో ఒక రూమ్ ఉంది ఆ రూమ్లోకి వెళ్ళినా కూడా సాయిబాబా గారి విగ్రహాలే ఉంటాయి చూసారు కదా అక్కడ మనకి వెంకటేశ్వర విగ్రహం ఉంది ఈ విగ్రహం కూడా చాలా బాగుంది అండ్ అక్కడైతే ఫర్స్ పెట్టి కలర్ఫుల్ సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కదా ఇటువైపు కూడా అలానే ఉన్నాయి చూస్తున్నారా ఎలా ఉన్నాయో సో మరి ఇంత బెస్ట్ ప్లేస్కి ఖచ్చితంగా మీకు వెళ్ళాలని అనిపిస్తుంది వెళ్ళి డైరెక్ట్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మరి మండపేటలో ఉండే వాళ్ళందరూ ఈ ప్లేస్కి వెళ్ళారని నాకు తెలియదు బట్ బయట వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే ముఖ్యంగా సాయిబాబా భక్తులు వెళ్తారు అండ్ ఇక్కడ సాయిబాబా గారు రెస్ట్ తీసుకునే మంచం ఉంది ఆయన సాయిబాబా గారి భక్తులు అనమాట ముఖ్య భక్తులు అంట సో ఆయన ఫోటో కూడా పెట్టారు చూసారు కదా సాయిబాబా గారు నిద్రిస్తున్నారు అక్కడైతే ప్లేస్ అయితే మాత్రం మొదటిపోయింది చాలా నచ్చింది నాకైతే సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి అలాగే గౌతమ బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే చాలా తక్కువ కానీ సాయిబాబా విగ్రహాలు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సాయిబాబా విగ్రహం ఉంది నాకైతే మరి చాలా నచ్చింది ఇప్పుడైతే నేను మీకు షాక్ అయ్యేలా ఒకటి చూపించిపోతున్నాను చూడండి అదేంటంటే మరి పూర్వంలో షిరిడి ఎలా ఉండేది దాన్ని నమూనాగా తీసుకుని వేశారు చేశారు
చిన్న సందులా ఉంది. సో చూసారు పూర్వ షిరిడి నమూనా అనమాట. సో ఈ సందు నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ మొత్తం పూర్వంలో షిరిడి ఎలా ఉండిందో మనకి తెలుస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం అప్పట్లో షిరిడి మనకి ఎలా ఉండేదో ఒక ఆర్డర్లో అన్నీ బొమ్మలతో పెట్టుకొచ్చారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అంటే నాకు అన్నిట్లో బాగా నచ్చింది ఈ ప్లేసే. ఎందుకంటే చూసారు చిన్న చిన్న బొమ్మలు అన్నీ వరుసగా పెట్టి అప్పట్లో షిరిడి ఎలా ఉండేది అండ్ షిరిడిలో ఏం జరిగేది అండ్ సాయిబాబా గారు ఏం చేశారనేది చాలా క్లియర్గా పెట్టారు అక్కడైతే. అండ్ సాయిబాబా గారిని ఎలా పూజించేవారు అండ్ సాయిబాబా గారు జనాలకి వాళ్ళ కష్టాలని ఎలా తెచ్చేవారో చాలా క్లియర్ కట్గా చూపించారు. మరి నాకైతే నచ్చింది. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. అందుకే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది. నేను మీకు వీడియోని చూపిస్తున్నానంటే సో మీకు చాలామంది వెళ్ళారు కదా, వెళ్ళని వాళ్ళు ఈ వీడియో ద్వారా చూస్తారని చూపిస్తున్నాను. కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే మరి అంత బాగుంది కదా ప్లేస్. సో చూసారు కదా ఇంకా విఘ్నేశ్వరుని బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడైతే, చిన్న చిన్న విగ్రహాలు చూడడానికి మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో ఇది పూర్వం షిరిడి నమూనా చూసారు కదా. ఇంకా ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ నుంచి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎంట్రన్స్ రాగానే సాయిబాబా విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి అండ్ అలానే అక్కడ మనకి మన ఆంజనేయ స్వామిది, విఘ్నేశ్వరునిది, తర్వాత సాయిబాబాది, మళ్ళీ సాయిబాబాది, ఆ తర్వాత మనకి ఈశ్వరుని విగ్రహాలు ఉంటాయి. ఇంకా అలానే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి మనకి ఇక్కడ, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకి కొన్ని కొన్ని జంతువుల విగ్రహాలు కూడా ఉంటాయి. సో చూసారు కదా ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం కూడా ఉంది అండ్ ఇక్కడైతే ఈశ్వరుని విగ్రహం ఉంది. చాలా బాగుంది. నైట్ అయితే లైట్స్ ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ మేము నైట్ వరకు లేము అందుకే మీకు డేటైన్ ఉండే వీడియోని చూపిస్తున్నాం. బట్ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. సో మీరు మండపాటి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా. ఇంకా ఇక్కడైతే బ్రహ్మగారి విగ్రహం కూడా ఉంది, చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇంకా ఒక రూమ్ మిస్ అయ్యాను, ఆ రూమ్లో మనం చూస్తే సాయిబాబా గారి విగ్రహం ఉంటుంది, చిన్న టెంపుల్లా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మనం ఈ సాయిబాబా విగ్రహం చూసిన తర్వాత చివరిగా ఒక గాడ్ని అయితే చూస్తాం. ఆ గాడ్ ఎవరంటే అందరికీ ఇష్టమైన గాడ్ చిలిపి కృష్ణుడు, మన శ్రీకృష్ణుడు. సో మరి చూద్దామా? మరి చూడాలి అంటే ఇదిగోండి, చాలా బాగుంది కదా ఈ మొత్తం ప్లేస్కి. సాయిబాబా గారు ఒక హైలైట్ అయితే, శ్రీకృష్ణుడు ఇంకొక హైలైట్, చాలా బాగుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే జంతువులన్నీ వస్తాయి కదా అలా. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఈ డాగ్ అయితే ఈశాన్ అనమాట, అక్కడ వాళ్ళు పెంచుకునే డాగ్. సో రీసెంట్గా చనిపోయింది, సో ఆ డాగ్కి సమాధి కట్టారు ఎక్కడైతే. సో చాలా మంచి డాగ్ అనమాట ఈశాన్, చాలా మంచి డాగ్. సో ఇది సాయి బృందావనం ఆశ్రమం. తెరిచి వేళలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు. సో మీరు కాంటాక్ట్ చేయాలంటే నెంబర్స్ ఉన్నాయి అక్కడ, సో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం ఇంత బెస్ట్ ప్లేస్ని చూసాం, ఈ బెస్ట్ ప్లేస్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తుంది మన బొడ్డు సురేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వీడియో చేయడానికి. ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తానికి సాయి బృందావాన్ని. సో మీకు ఈ వీడియో అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ బాగా నచ్చితే షేర్ చేసేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.